ఆర్థికంగా బాగా కుంగిపోయినా పంటి బిగువన లాక్కొస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన హామీలను ఎక్కడ చిన్నది పొల్లు పోకుండా చేసుకుంటూ రావడం కోసం ఎక్కడెక్కడ చిన్న వనరులు ఉన్నా వాటిని ఎలా తీసుకురావాలి అలాగే కేంద్రం నుంచి ఏది రావాల్సినా ఎట్లా దాన్ని రాబట్టుకోవాలి వాళ్ళకి ఎప్పటికప్పుడు గుర్తు చేసి రిక్వెస్ట్ చేసి పర్ఫార్మెన్స్ బాగుందని చూపించి ఎక్కడ ఒక నయా పైసా వేస్ట్ చేయట్లేదని వాళ్ళని ఇంప్రెస్ చేసి సెంటర్ను ఓ స్టేట్ ఎట్లా ఇంప్రెస్ చేయగలదో చేసి తీసుకురావడం అనే కార్యక్రమం ఆయన చేస్తున్నారు అందులో నిజానికి నువ్వు అంటే మీ టీడీపీ ఉన్నప్పుడు వాళ్ళ పార్ట్నర్ అయి కూడా మీరు ఏ రోజు చేయలేని విధంగా ఎప్పటికప్పుడు రావాల్సినవి కంటిన్యూస్ ఫాలో అప్ చేయడం ద్వారా అటు పొలిటికల్గా తర్వాత అడ్మినిస్ట్రేషన్ పరంగా అలాగే ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడల్లా తను ఏమి వృధా చేయట్లేదు అనవసరమైన ఇవి పెట్టట్లేదు మొత్తం రాష్ట్రంలో సంక్షేమానికి అభివృద్ధికి ఎట్లా చేస్తున్నాం అనేది ఎగ్జాంపులరీ పర్ఫార్మెన్స్ ద్వారా ఎలా చేస్తున్నాం అనేది చూపుతూ వస్తున్నందువల్ల సహజంగానే కొంత తీసుకురాగలుగుతున్నారు సక్సెస్ఫుల్గా దీన్ని అభినందించే ఇది ఎలాగూ లేదు మీకు వచ్చేసేసి ఇప్పుడు రెండు చెప్తాను ఒకవేళ ముఖ్యమంత్రి గారు తాను వెళ్ళి నేను ఆహో అది సాధించాను ఇది సాధించాను జగన్మోహన్ రెడ్డి గారంటే అడిగితే అర్థం ఉంటుంది లేదా నేను పోతున్నాను అని ఊదరగొడితే ఆ రోజు చంద్రబాబు కదా ఊదరగొట్టాడు దాని మీద ఏమన్నా కామెంట్ చేస్తే అర్థం ఆయన అది అనలేదు ఇది అనలేదు ఇప్పుడు ఏమి బాధ ఏందో మాకు అర్థం కావట్లా మీ కడుపు మంట ఏమి నిన్నటి నుంచి చూస్తే మీరు కూడా గమనించి ఉంటారు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పర్టికులర్గా అదేదో నిన్న ఈవినింగ్ వస్తుంటే నవ్వు వచ్చింది అసలు అభిషేక్ కలవడము హోమ్ మినిస్టర్ను కలవడము కలవకపోవడము కలిస్తే ఒక ఏడుపు ఆయనకి ఏదైనా పనులుండో దానివల్ల ఒకవేళ కుదరకపోతే దానికి ఒక ఆనందం ఆ ఆత్మతృప్తి కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు మీరు పడుతున్న తిప్పలు చూస్తుంటే అసలు మీకు ఏమైందో అర్థం కావట్లేదు నిన్న నైటే చూస్తే ఒక ఛానల్ అసలు నిజంగా ఏ మీడియా కూడా అంత రిస్క్ తీసుకోదు ఓ పది పదిహేను నిమిషాల్లో ఆయన కలిస్తే కలుస్తాడు కలవకపోతే కలవడు ఏం కొంపలంటుకుపోతున్నాయని అప్పుడే అత్యంత విశ్వసనీయంగా తెలిసింది అసలు ఈయన అపాయింట్మెంట్ లేదంట ఆ టైం ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళారు ఎందుకు మళ్ళీ టీడీపీ ఎవరో కూర్చున్నాడు అక్కడ ఆయన అంటున్నాడు ఎట్లా ఇస్తారు ఏమన్నా ఎదురుగా తాడేపల్లి ప్యాలెసా ఆడ ఎదురుగా కూర్చుంటారా అమిత్ షా ఎప్పుడు కావాలంటే హోమ్ మినిస్టర్ కేంద్ర హోంమంత్రి ఇస్తాడని అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది అదేమన్నా పెద్ద ఇదా లేదా పనులు ఉండి ఒకవేళ వాయిదా పడితే అదేమన్నా పెద్ద తప్ప లేదా ఏదన్నా ఇంకొక పని దీనికి అతీతమైనవి ఏమన్నా ఉన్నాయి ఉంటాయి అనుకుంటే బహుశా మీకున్న అలవాటు వల్ల ఎందుకంటే ఇంతకుముందు మీరు చేసింది అదే కాబట్టి స్టేట్ ఇంట్రెస్ట్ కాప అవన్నీ పక్కకు సొంత ఇంట్రెస్ట్ కోసమే టూర్లు చేసేవాళ్ళు కాబట్టి మీకు అలాంటి అనుమానాలు ఉంటాయి దానికోసం ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం ఉందా పోయి ఎదురెదురు అపాయింట్మెంట్ తీసుకుని కూర్చోవాల్సిన అవసరం ఉందా అసలు ఏం మాట్లాడుతున్నాము ఏమంటున్నాము అని కొంచెమన్నా ఉండాలిగా అక్కడ మొదలు పెడితే ఈరోజు పద్దెనిమిది నుంచి ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ నేనెందుకు పెడుతున్నానంటే ఐదు మంది ఆరు మందిలో అందులో అంత అనుభవము స్పీకర్గా చేశాడు ఆర్థిక మంత్రిగా చేశారు ఆయన యనమల రామకృష్ణుడు గారు తాను కూడా మరి వీళ్ళేమన్నా రాసిచ్చినవి ఎవడో రాసిచ్చిన చౌతారో అర్థం కావట్లే కానీ 43,000 కోట్లు నువ్వు కట్టు సరిపోతుంది అసలు ఏ 43,000 కోట్లు సందర్భం ఏంటి ఏముంది కేసులు కొట్టేయించుకోవడానికి అక్కడికి వెళ్ళారు మరి ప్రతిసారి కేసులు కొట్టేయించడానికి వెళ్ళేది మరి ఎందుకు కొట్టేలా ఇంతవరకు ప్రతి ఒక్కరికి తెలుసు అవి ఏ కేసులు అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసులన్నీ మీరు కాంగ్రెస్ ఆ రోజు కలిసి పెట్టారు మీరన్న 100,000 కోట్లు లేదు 1 కోటి లేదు మిగిలినవన్నీ కూడా ఆరోపణలు ఏ ఉన్నాయో అన్నీ కుదిస్తే 1,300 కోట్లు ఏది వాళ్ళు అనుమానంగా సిబిఐ కేసు పెట్టాలి కాబట్టి అనడం కోసం ఒక సాకు కింద చూపిన అమౌంట్ అది వాళ్ళే తెలిసింది
అది ఛార్జ్షీట్లు ఫైల్ అయ్యాయి, దాని ద్వారా దాని కేసు నడుస్తుంటుంది. వాట్ ఎవర్ లీగల్ ప్రాసెస్ ఏదైతే మీరు అంటున్నారో దాని ఒక్కసారి కాదు ఇప్పటికి 100 సార్లు జనం తిప్పికొట్టారు ఆ ఆరోపణలు. ప్రజా న్యాయస్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి ఆకస్మిక మరణం తర్వాత మొదలుపెట్టిన రాజకీయ ప్రస్థానం ఏదైతే ఉందో కంటిన్యూస్ జైత్రయాత్రే ప్రజల మనసులను గెలుచుకోవడం ద్వారా, ప్రజలకు దగ్గరగా ఉండడం ద్వారా, ప్రజల్లో మమేకం కావడం ద్వారా ఆయనను చూసిన జనం ఇవన్నీ నిరాధారమైనవి, రాజకీయంగా కక్షపూరితంగా పెట్టిన కేసులు టీడీపీ కాంగ్రెస్ అని తెలుసుకుని కాంగ్రెస్ను గల్లంతు చేశారు. నిన్ను నిన్న 19 ఎన్నికల్లో నిన్ను పుట్టి ముంచారు, 6 అడుగులు లోతుగా తొవ్వి భూస్థాపితం చేశారు, ఇంకా ఎక్కడికైనా తొక్కేటట్టున్నారు టీడీపీని. అంత క్లియర్ వెర్డిక్ట్ ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా బయటకు వచ్చిన బై ఎలక్షన్ల దగ్గర నుంచి 2014లో సొంతంగా కొత్త పార్టీ పెట్టిన తర్వాత వచ్చిన సీట్ల నెంబర్ రీత్యా చూసిన, ఓటు పర్సంటేజ్ రీత్యా చూసిన 2019 ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత అధికారం లేకొచ్చి 2 ఏళ్ళు అవుతున్నప్పుడు, సంవత్సరంన్నర తర్వాత ప్రాసెస్ మొదలై ఎన్నికలు జరిగితే సర్పంచ్ ఎన్నికలైతేమి మీరు భయపడి ఇప్పటికే అడ్డం పడి ఓటింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ ఇది జరగకుండా రిజల్ట్ రాకుండా ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా, అవి వచ్చినా ఆ రిజల్ట్ చూసినా తెలుస్తుంది. మున్సిపాలిటీలో కనపడింది, తిరుపతి బై ఎలక్షన్ పార్లమెంటు దాంట్లో కూడా కనపడింది. 60 నుంచి 80% దాకా వేరీ అవుతుంది, ఇది పూర్తిగా మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క క్షణం వృధా చేయట్లేదు రాష్ట్ర ప్రయోజనాలు. మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర ప్రయోజనాలు తప్ప ఇంకా దేనికి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, దాని గురించి పట్టించుకోవట్లేదు. ఒక యజ్ఞంలాగా, నిరంతర యజ్ఞంలాగా కంటిన్యూస్గా చేస్తూ అందులో పార్టీగానే ఢిల్లీకి వెళ్తున్నారు, అందులో పార్టీగానే కేంద్రంలో ఉన్న పెద్దలను ఒప్పించి రావాల్సిన ఎట్లా రాబట్టుకోవాలని చూస్తున్నారు. ఫ్రిక్షన్ రావాల్సిన చోట ఎలాగో వస్తుంది, పొలిటికల్గా ఏమీ లేని ఇది ఎగిరెగిరి పడుతుంటుందని నాకు వాళ్ళు ఎగరచ్చు, ఎవరైనా చేస్తుండొచ్చు. అక్కడున్న కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు అక్కడ ఆ గవర్నమెంట్ టు గవర్నమెంట్ రిలేషన్స్ బాగున్నా పొలిటికల్గా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు, చూస్తూనే ఉన్నాం. అయినా మా వైపు నుంచి నిరాధారమైన ఆరోపణలు వేయడము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఊబుసుపోక ఆరోపణలు చేయడము, అవహేళన చేయడము, అసభ్యంగా మాట్లాడడము మా పార్టీలో అది లేదు, మా నాయకుడు ఎప్పుడు నేర్పించలే కాబట్టి ఇంతవరకు కూడా ఒక్క మాట మాట్లాడట్లేదు. అయినా సరే ఏమి వీళ్ళ ఆనందము.